ఇంట్లో ఊరెళ్తే ఇలా ఉంటదరా, హాలు బారవుద్ది, మజ్జిగ మందు అవుద్ది. అది సరే గానీ సోఫా ఉండగా అసహ్యంగా కింద కూర్చోవడమేంట్రా? నువ్వు ముయిరా గడ్డం, మంది ఇలా కింద కూర్చుని కొడితేనే దానికి మర్యాదరా? దానికి బీరెత్తున్నావు ఏంట్రా? సారీరా, దానికి బిస్కీ వాటం అలవాటు తెలుసా? ఒక్క నిమిషం, నీ కొడ నీకు తీసుకొచ్చాం. జస్ట్ మినిట్. దీని దగ్గర లెటర్ ఉందంట్రా. ఆ రోజు దీని దగ్గర సొట్టకం వచ్చినప్పుడు అంటున్నాను రా, ఇది తెక్కాలి చేస్తుందని. పోరా ఫూల్, పోయినసారి మందు కొట్టేటప్పుడు మీరే పారేసుకున్నారు. ఓహో, ఇది నా లైటరానా? సారీ. అవును, నాకు డౌట్. నువ్వు మందు కొట్టావు, సిగరెట్ కాల్చు, ఎవరిని లవ్ చేయు? యు హావ్ ఎ డిసీజ్. రే బండా, మీతో కొన్నాళ్ళు ఫ్రెండ్ గా ఉండకూడదా? అది కాదు, అగ్గిపుల్ల దూది పక్క పక్కనే ఉన్నాయనుకో, ఒకవేళ రాసుకుపోతే దాన్ని నలిపేస్తాను. అది నలిపేస్తానన్నదే దూదిని. ఓహో, అప్పుడే ఖాళీ అయిపోయిందంట్రా. నేను ముందే చెప్పానా, వీడికి సీసాలు చాలవు, పెద్ద డ్రమ్ములు కావాలి. నానా సింటెక్స్, ఈడ అమెరికా వెళ్ళే లోపు నీకు పెద్ద పార్టీ ఇస్తాడు, సరిపోద్దా? ఎరా రే, ఒకవేళ మీ ఎవరికి చెప్పకుండా నేను అమెరికా వెళ్ళిపోతే ఏం చేస్తారా? రే, ఊరికి ఆటలాడొద్దురా. అలాగానే చేసావనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి తంతాను. నువ్వుండు. ఒరేయ్, నువ్వేనా మా ప్రియురాలువా? వదిలేళ్ళిపోతుంటే బాధపడటానికి ఏముంది, ఎప్పట్లానే మీ ఇంటికి వస్తాం, కాలింగ్ బెల్ కొడతాం, నువ్వు ఉంటే మందు కొడతాం, లేకపోతే ఈ చివరి వైన్ షాప్ లో నీ అకౌంట్ లో బీర్ కొడతాం. మమ్మల్ని మరీ అంతలా బెదిరించేకరే. ఒరే, మనం వెళ్లే దారిలోనే కదరా మీ ఇల్లు. అవును. నీ రూమ్ నీట్ గా ఉంటదా? ఏ, ఎందుకు మళ్ళీ మందు కొడదామా? లేదు, ఇక్కడ కొట్టింది అక్కడికి అక్కడ. అక్కడ